గోరంట్ల బొచ్చయ్య చౌదరి ఎపిసోడ్ ఇంకా పూర్తి కాకుండానే కర్నూలు జిల్లాలో మరో సీనియర్ నేత కుటుంబం టీడీపీ అధినాయకత్వ తీరుపైన గురువుగా ఉంది చంద్రబాబు సమకాలీకుడిగా పార్టీలో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తితో పాటుగా ఆయన సోదరులు సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయ అనుభవం ఉన్న కె కృష్ణమూర్తి గత ఎన్నికల్లో తన కుమారుడికి పత్తికొండ టికెట్ టీడీపీ నుంచి ఇప్పించుకున్నారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో కర్నూలు జిల్లాలోని మొత్తం పద్నాలుగు సీట్లు రెండు లోక్సభ సీట్లు వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది దీంతో టీడీపీ నేతలు పూర్తిగా అంతర్మదనంలో పడ్డారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని టీడీపీలోకి తీసుకోవడంపైన కేఈ సోదరులు ఓపెన్గానే తమ అభ్యంతరం వ్యక్తం చేశారు రాజకీయంగా వారిపైన పోరాటం చేసి ఇప్పుడు తిరిగి వారితో కలిసి పనిచేయడం కష్టమని స్పష్టం చేశారు దీనికి చంద్రబాబు ఆ సమయంలో వారిని బుజ్జగించారు ఇక బీసీలకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలనే లక్ష్యంగా కే కృష్ణమూర్తికి ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖను అప్పగించారు అయినా కీలకమైన అమరావతి వ్యవహారాల్లో ఆయనకు ప్రాధాన్యత లేకపోవడం పైన కేఈ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు పూర్తిగా మున్సిపల్ మంత్రి నారాయణకే బాధ్యతలు అప్పగించడం కేఈకి రుచించలేదు రెండు వేల ఇరవైలో ఎమ్మెల్సీగా ఉన్న కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఆ సమయంలో టీడీపీ అధినాయకత్వం ఆయన్ను బుజ్జగించింది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తరువాత జిల్లాలో పార్టీ పరంగా ఎటువంటి కార్యక్రమాలు జోష్ నింపే విధంగా నిర్వహించలేదు పంచాయతీ ఎన్నికలలో టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి కర్నూలు కార్పొరేషన్తో పాటు అన్ని మున్సిపాలిటీలు వైఎస్ఆర్సీపీ వసమయ్యాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తరువాత రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ సైకిల్ దిగి కాషాయం కండువా కప్పుకున్నారు ఆయన కుమారుడు టీజీ భరత్ మాత్రం టీడీపీలో అంటి ముట్టనట్లు కొనసాగుతున్నారు ఎన్నికల తరువాత పార్టీ కార్యక్రమాలకు కేఈ బ్రదర్స్ హాజరు కావడం లేదు దీంతో కేఏ ఫ్యామిలీ టీడీపీకి దూరం అవుతుందనే ప్రచారం సాగుతోంది వైసీపీలోకి రావడానికి నియోజకవర్గ స్థాయిలో అనేక రాజకీయ ఇబ్బందులు ఉన్నాయి వాటిని సర్దుబాటు చేస్తే వైసీపీలోకి రావడానికి సిద్ధమనే సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది అదేవిధంగా టీజీ వెంకటేష్ తనయుడు భరత్ సైతం టీడీపీ వేడతారనే ప్రచారం జిల్లాలో మొదలైంది దీంతో టీజీ భరత్కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫోన్ చేసి బుజ్జగించినట్లు సమాచారం జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ టీడీపీ పరిస్థితి ఇదే రకంగా ఉంది నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి పార్టీకి దూరంగా ఉన్నారు ఇక ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా ప్రియ తరచూ వివాదాల్లో చిక్కుకొని కేసులు కోర్టు వ్యవహారాల్లో మునిగిపోయారు కుటుంబ సభ్యులు కూడా ఆమెకు సహకరించని పరిస్థితి నెలకొని ఉంది అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉండడంతో టీడీపీలో కొనసాగడానికి ఇబ్బంది పడుతున్న ఈ నేతలు అడుగులు ఇటువైపు వేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది